ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. శనివారం వీరపనేనిగూడెం పంచాయతీ ఆవరణలో విజయవాడకు చెందిన గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధన్ రావుతో పాటు ప్రారంభించారు. అనంతరం సభలో యార్లగడ్డ మాట్లాడుతూ 1,000 రూపాయలు మందుల ఖర్చులు దాటిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ పథకంలోకి మళ్లించి ఉచిత వైద్య చికిత్స అందించనున్నట్టు ఆయన చెప్పారు. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం రూపొందించిన అధ్యయనం పూర్తయిందని, ఈ నూతన విధానంలో రకరకాల రోగాల బారి నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన గ్లోబల్ ఆసుపత్రి వైద్యశాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి బాల వెంకట బాలవర్ధన్ రావు మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ప్రజలు కాలుష్య కోరల్లో జీవిస్తున్నారని, ప్రజలు ఎప్పటికప్పుడు తమ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హితవు పలికారు. ఇటీవల పాల సొసైటీ సూపర్వైజర్ డెంగ్యూ వ్యాధి లక్షణాలతో విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం చేరారని తెలిపారు. వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలను పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోటగిరి వరప్రసాదరావు, మండల పార్టీ అధ్యక్షురాలు తుల్లిమిల్లి ఝాన్సీరాణి, మండల మహిళా కన్వీనర్ బడుగు ఝాన్సీ, గన్నవరం టౌన్ పార్టీ అధ్యక్షుడు మద్దినేని వెంకటేశ్వరరావు, కసన్నేని రాజా, బొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి, బండి నాగసాంబిరెడ్డి, బత్తుల మధుసూదన్ రెడ్డి, బత్తుల లోకేశ్వరరెడ్డి, షేక్ సాయిబాబా, గుర్రం శ్రీనివాస్, తిరివీధి నాగేశ్వరరావు, బుక్య ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేసే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తే రాబోయే కాలంలో ఆరోగ్యశ్రీ మీద అధ్యయనం కూడా పూర్తయిపోయింది. రాబోయే కాలంలో ఆరోగ్యశ్రీ కూడా 1,000 రూపాయల కన్నా ఎక్కువ ట్రీట్మెంట్ కావాలి, 1,000 రూపాయల కన్నా ఎక్కువ బిల్లు వచ్చే చాలా రకాల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చి త్వరలోని గోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పెరిగిన నమస్కారం తెలియజేస్తూ సంబంధించుకున్నాం. జై ఉత్తరం. పక్క నీటి కాలుష్యం ఉంది, వాతావరణ కాలుష్యం ఉంది, గాలి కానీ వాటిలో కానీ శబ్ద కాలుష్యం ఉంది, అన్ని రకాల పొల్యూషన్ అనేది లేనిటువంటి ఇది లేదన్నమాట. అటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో కూడా మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది పరిసరాలు, పరిశుభ్రత అనేది మన పరిసరాలను నీటి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ రకరకాల దోమలు వస్తాయి, రకరకాల జబ్బులు, ఇప్పుడు తెలియని డాక్టర్లకే అర్థం కానటువంటి జబ్బులు కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య మన గ్రామాల్లో ఎక్కువగా ఈ డెంగ్యూ ఫీవర్ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు చూస్తున్నాం. మొన్న ఈ మధ్య మా మిల్క్ సూపర్వైజర్ కూడా డెంగ్యూ ఫీవర్తో ఆయుష్ హాస్పిటల్లో చేరాడు. కాబట్టి మనం తెలియకుండానే ఏంటంటే మామూలు జ్వరమే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే అది ఇటువంటి పెద్ద దెబ్బకి, ఈ డెంగ్యూ ఫీవర్ అంటే ఇంకా స్వైన్ ఫీవర్ అని రకరకాల దెబ్బలకి, వైరల్ ఫీవర్స్కి దారితీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉన్న ముందే అంటే ప్రివెన్షన్ ఇది బెటర్ దాన్ క్యూర్ అని ఉంది. రోగం వచ్చి వైద్యం చేసుకునే దానికంటే రోగం రాకుండానే ముందు నివారణ ఉపాయాలు మనం ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం తాగే నీళ్ళు పెడుతున్న